చంద్రబాబు గారి అరెస్ట్ని అనేక మంది ఖండించారు. ఇది చెంబులు అదే మన గిన్నెలు కొట్టడమా లేకపోతే ఇంకోటి ఇంకోట నిరసనలా ఇవన్నీ. బట్ జగన్ పరిస్థితి గురించి నాటి నుంచి నేటిదాకా జగన్ వెనకాల నాకు అభిమాని పంచుకుంటున్న అంశం. ఈరోజు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే బెయిల్ కోసం కోట్లు ఖర్చు పెట్టే కొడుకున్నాడు అన్యాయం అని అరిచేటువంటి దత్త అంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు. అక్రమని పూనకాలు వచ్చినట్టు ఊగిపోయే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. తప్పు కళ్ళ ముందు కనిపిస్తున్న అరాచకం అని నినదించిన రాజగురువు న్యూస్ పేపర్ ఉంది. అరెస్ట్ని అడ్డగోలుగా ఖండించే తన మనసులో ఉన్న పార్టీలు ఉన్నాయి. ఎన్నేళ్లు గుప్పెట్లో పెట్టుకున్న అనేక వ్యవస్థలు ఉన్నాయి. కోట్లు పెట్టి నడిపిస్తున్న పెయిడ్ సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి. కానీ జగన్ అరెస్ట్ అయిన రోజున ఆయనకి ఏవీ లేవు. భర్తను పోగొట్టుకున్న తల్లి, భర్త కోసం పోరాడుతున్న భార్య, ఏమీ తెలియని పరిస్థితిలో చెల్లి, పిల్లలు వీళ్ళు మాత్రమే ఆయనతో ఉన్నారు. ఆ రోజు ఒక్కడిని చేశారు, ఒంటరిగా వదిలేశారు. వందల మంది పోలీసుల మధ్యలో ఆ ఒక్కడిని చూసిన క్షణాన ఏమీ చేయలేక ఇలాంటి అభిమానులు పడిన బాధ అంట వర్ణించలేమని చెప్తున్నారు. అదంతా గడిచి 11 ఏళ్ళు అవుతున్నాయి. ఇంకా అప్పుడు వీడియోస్ ఫోటోస్ చూస్తే ఆ క్షణాన ఒంటరిగా జగన్ ఎంత నరకం అనుభవించాడో తలుచుకుని బాధపడని అభిమానం ఉండడు. కానీ అంత బాధలో కూడా అంతమంది పోలీసుల మధ్యలో కూడా ఓ నవ్వు నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ నవ్వే 16 నెలలు నడిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీని బతికించింది. ఆ ధైర్యం, ఆ నవ్వు ఇప్పుడు చంద్రబాబులో కనబడట్లేదు. బాబును కూడా నవ్వమనండి అని పిలుపునిస్తూ ఇవాళ రోజున జరుగుతున్నది ఆనాడు జరుగుతున్నటువంటి దానికి ఉన్న తేడాని వివరించి పోస్టులు పెడుతున్నారు వీళ్ళు.